హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు బాపట్ల జిల్లాలోని పర్చూర్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వై బాలాజీ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వై సాంబశివరావు గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పరుచూరు నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 1647,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 230,000 పై మాటే. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం పర్చూర్ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ చివరిలో పోల్ మేనేజ్మెంట్ వల్ల ఇది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కొంచెం అభ్యర్థి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ పావు గంటకి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో చూడండి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవన్నీ మై సజెషన్లో చూడండి. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ యాప్లో పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.